విశాఖ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణల్ని రావు శ్రీకృష్ణదేవరాయలు ఖండించారు. తనకు ఎటువంటి సంబంధం లేని కంపెనీతో జతకట్టి తనపై బురద జల్లే కార్యక్రమాలను చేస్తున్నారని కన్నెనర చేశారు. సిబిఐ విచారణ జరుగుతుండగానే తనపై వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు రావడం బాధాకరమని అన్నారు. తనపై విష ప్రచారం చేస్తున్న వ్యక్తులపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశానని చెప్పారు. సరే, ఎవరో కుర్రాలు పెట్టారు, వేరే వాళ్ళు పెట్టారంటే వదిలేయచ్చు, కానీ అఫీషియల్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పెట్టడం అనేది చాలా బాధాకరం. ఎటువంటి ఆధారాలు నాకు ఆ కంపెనీతో కానీ, నేను షేర్ హోల్డర్ కాదు, దాంట్లో ఎటువంటి బోర్డు మెంబర్ కాదు, అటువంటి పరిస్థితుల్లో నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. రెండోది, సరే ఆ కంపెనీ అన్నా నిజంగా తప్పు చేసిందని సిబిఐ నిర్ధారిస్తే అది ఒక రకం, ఆ కంపెనీనే తప్పు చేసింది, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీ తప్పు చేసిందని ఇంకా నిర్ధారణ, అది నిర్ధారించకుండా వారే ఇంకా గిల్టీ అని కాకుండా వారితో ఉన్న ఫోటో నాతో జోడించి పెట్టి, నేను దాంట్లో ఏమి షేర్ హోల్డర్ కాదు, నేను మెంబర్ని కాదు, ఏమి కాదు, నాకు సంబంధం లేదు ఆ కంపెనీతో, అటువంటి నన్ను కూడా దాంట్లో లాగటం అనేది, అది ఏదో ఫోటో చేశారంటే అది వేరు, కానీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ పార్టీ హ్యాండిల్స్ నుంచి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాని గురించే ఈసీకి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. దీనిపైన చర్య తీసుకోమని చెప్పి వరదల వ్యక్తుల పైన చర్య తీసుకుంటాం, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడుగుతామని చెప్పి వారు చెప్పడం జరిగింది. తొందరలో ఆశిస్తాం.